పోటీగా మ్యాచ్ చేసు. అసలుకి ర్యాంక్ మైనస్ పడిద్ది, తీసేయ్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో అయితే మనం గోపి మీద నూ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. సో గోపి గడ్ ఏంటంటే ఎవరైనా నూ వస్తుంటే తిడతాడు అనమాట. సో మనమైతే ఫస్ట్ మధువన్న ఇలా చేద్దామనమాట. సో వెంటనే నేను ఓకే అనేసాను. సో ఇప్పుడైతే మధువన్న అయితే మనల్ని ఇన్వైట్ చేస్తాడు. సో వెళ్ళి వాడి రియాక్షన్ చూద్దాం ఒకసారి. వాడు మనం వెళ్ళగానే వాడు ఏమంటాడు చూద్దాం. ఏంది బ్రో బాడీగా మ్యాచ్ చేసు, అసలుకే ర్యాంక్ మైనస్ పడిద్ది, తీసేయ్. చూసారు కదనా మన గోపికి కుర్రాడు నోబు వెళ్ళగానే ఎలా కిక్ చేశాడు. సో మళ్ళీ ఒకసారి వెళ్దాం, మళ్ళీ ఏమంటాడో చూద్దాం. ఆగండి, ఏందన్నా మళ్ళీ వెళ్తో బాడీగా మ్యాచ్ చేద్దంటే. సో ఇప్పుడైతే మనం అయితే మెసేజ్ చేద్దాం అనమాట, ఎందుకు గోపి నేను కిక్ చేస్తున్నావు అని. సో కిక్ ఎందుకు చేస్తున్నావు బ్రో? సో అలా అనగానే మనోడు రియాక్షన్ చూడండి ఏమంటాడో. మేము కిక్లు చేస్తాం, అది ర్యాంక్ మైనస్ పడిద్ది. సో చూసారు కదన్నా మనోడితో ఇంకా డైరెక్ట్ ఇంకెలా మాట్లాడితే పని అవుదని, యూ నూబ్ కమ్ వన్ యూ అని మెసేజ్ చేద్దాం అనమాట. సో మనం యూ నూబ్ అయితే మెసేజ్ చేస్తాం, మన కుర్రోడ్ అయితే ఏమని మెసేజ్ చేస్తాడో చూద్దాం. మనం అయితే వన్ వర్సెస్ వన్ రా అంటే నోబుడే నోబు, అరే యార్ నోబు అని నన్ను అంటున్నాడు అన్న. సో మన వాడికైతే తెలియదు నేను ఎంఆర్ పవన్ ఉన్నాడని అకౌంట్లో. సో మన కుర్రోడు ఒప్పుకున్నాడు అనమాట వన్ వర్సెస్ వన్కి. సో వెంటనే మధువన్ అయితే రూమ్ క్రియేట్ చేశాడు, వన్ వర్సెస్ అయితే పెట్టేశాడు. సో ఇప్పుడు మనం విన్ అవుతామా లేదా అన్నది మీ చేతుల్లో ఉంటుంది. మీరైతే లైక్స్ కొడితే ఫాస్ట్గా నేనైతే ఖచ్చితంగా జీరోలో పెట్టుకొట్టేస్తాను. సో ఇంకెవరన్నా ఈ వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ అన్న లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే మాత్రం అన్న ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అయినా మన గోపిగడికి గుణపాఠం చెప్పే అవకాశం అయితే మనకు వచ్చింది. సో మన గోపిగడికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే మనం. అండ్ మనం గ్లూవల్ కూడా తీయలేదు. సో యూఎంపీతో వాడదాం అని తెలుసు కదా ఫస్ట్ రౌండ్ గ్లూవల్ తీయమని. సో ఫస్ట్ రౌండ్ గ్లూవల్ లేకుండా కొడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చూపిద్దాం అనమాట. సో యూఎంపీతో వస్తామని మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయడు. మ్యాక్సిమం ఏ నోబ్ అంటే ఏ కన్నా తీస్తాడు, M60 ఏదో తీస్తాడు అనుకుంటాడు. సో మనమైతే యూఎంపీతో ఫుల్ అటాకింగ్కి వెళ్ళిపోదాం అనమాట. సో మన కుర్రాడు ఎక్కడ ఉన్నాడు? సో గోపి అన్న దాకొని దాకొన్నాడు అన్న, ఏమన్నా ఆడాడు అనుకుంటున్నారు? చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో, ఖచ్చితంగా మీకైతే ఎంజాయ్మెంట్ వస్తుంది. మన కుర్రాడు అయితే వన్ ట్యాప్ డిజర్ట్ ఏగలు. ఓహో గోపి, కమాన్ గోపి, కొట్టగలవు గోపి. అరే నా దగ్గర గ్లూవల్ లేదండి, లేకపోతే ఖచ్చితంగా రష్ చేసేద్దును. సో మెడికిట్ కూడా వెళ్ళేసరిగ్గా నేను. సో మెడికిట్ కూడా ఇక్కడ మనోడి మీద రష్ చేశాను. సో మనోడు గ్లూవల్ వేసుకుంటూ ఉంటాడు, మనం కొట్టుకుంటా ఉంటాం అనమాట. సో ఇంకొక బుల్లెట్ మేబీ హెడ్ షాట్, ఎస్. సో గోపికి అయితే ఫస్ట్ రౌండ్ అయితే జీరోలో పెట్టి కొట్టేస్తాను నమ్మకం వచ్చేసింది. సో ఫస్ట్ రౌండ్ మనం నగ్గేసాం కాబట్టి గోపి అనుకుంటాడు ఈడెవడు నోబడి ఎలా కొట్టేస్తున్నాడు అనుకుంటాడు అనమాట. సో సెకండ్ రౌండ్ కూడా వచ్చేస్తాం మన గోపి అయితే, ఏ గోపి అంత ఫాస్ట్గా ఎందుకు నన్ను వస్తున్నావు, జాయిగా రా వాలేసుకొని రా. ఇప్పుడు గోపికి మన నోబు ఫేస్ చూపిస్తే ఫీల్ అవుతాడన్నా, అరే ఎవడన్నా వీడు గోపిగాడు నోబుగాడు అని కొట్టేస్తున్నాడు అని ఫీల్ అవుతాడనమాట. సో థర్డ్ రౌండ్కి అయితే వచ్చేస్తాం. ఈ రౌండ్ ఎవరిని ఎక్కుతారో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ మన గోపి అయితే రష్ చేసుకుని మీదకి వచ్చాడు. సో షార్ట్గా అనుకుంటా డబల్ బ్యారెల్ తీసాడు అన్నో. సో డబల్ బ్యారెల్తో దూకేస్తున్నాడు, ఏ బ్యారెల్ అన్నా పర్లేదు, మన నోబు పవర్ చూపించాలంటే మీద దూకేయాల్సిందే. సో మీదకి దూకితే మనతో మామూలుగా ఉండదనమాట. సో హెడ్ షాట్ అయితే పడిపోయింది. అండ్ గోపికి మనం 3 రౌండ్స్ అయితే హెడ్ షాట్ వేస్తాం. సో ఈ రౌండ్ నుంచి మన గోపి చాలా అంటే చాలా జాగ్రత్త పడ్డాడు. సో లాంగ్ రేంజ్ ఫైట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. సో మనం ఎక్కడ తగ్గం కదా, మనం ఎప్పుడు రష్ చేసేయాల్సిందే మీదకి. సో మనం గోపి మీదకైతే రష్ చేస్తున్నాం. అరే అరే ఈ గ్లూవల్ ఏదన్నా పైన పడిపోయింది. సో మనం గోపి మీదకైతే రష్ చేస్తున్నాం. సో లాంగ్ రేంజ్ మేబీ వాడికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే నాకు గన్ స్కిన్ లేదు కాబట్టి అంత అటాచ్ అవ్వట్లేదు, యాక్యురసీ లేకుండా ఏం అవ్వట్లేదు. చూడండి గోపి కమన్, అరే అరే వాళ్ళు ఎక్కడో పడిపోయిందన్న. సో ఒక్క సెకండ్ అయిపోతాడు, కమన్ గోపి, అరే యార్ హట్ దే యార్ అన్నా. బాగా కొట్టాడన్న, ఓపీ హెడ్ షాట్. MP5తో ఆ రేంజ్లో హెడ్ షాట్ కొట్టాడంటే ఓపీ అంటే ఓపీ అనమాట. సో ఒక రౌండ్ అయితే విన్ అయిపోయాడు మన గోపి. అండ్ ఈ రౌండ్ ఏం చేస్తాడో చూద్దాం. ఎక్కడ దాక్కున్నాడు గోపి? గోపి నాన్న బయటకు రావాలి, ఎక్కడున్నావు నాన్న? అన్నా ఎక్కడున్నాడు అన్న? అరే యార్ పైన దాక్కున్నాడు అన్ను. సో మన గోపికి అయితే భయం వేసింది అనమాట, మనం అంటే భయం వేసింది. సో ఆ భయం పడితే చాలు, నువ్వంటే ఆ భయం ఉంటే చాలు గోపి, చాలు. ఈ మాత్రం భయం ఉండాలి మరి. అరే రే రే అన్నా గ్యాప్ వదిలేసాను అన్న, సారీ సారీ. సో మన ఓడికైతే రే అన్నా, చిట్ 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 చిట్, వాళ్ళు ఎక్కడో పడిపోయింది. సో 2 రౌండ్సే, ఇంక నెగ్గినాను, నాకు కోపం వచ్చింది, నాకు అర్థమైపోయింది, మన గోపి స్ట్రాటజీ అర్థమైపోయింది కదా. సో ఇంకా మనం నెగ్గినాం అనమాట. సో మన గోపి అక్కడెక్కడో దాక్కున్నాడు అన్న. చూడండి ఇది ఎంతలా కొడుతున్నాడు, అసలు ఏమీ అటచ్ అవ్వట్లేదు స్కిన్ లేకపోవడం వల్ల.
సో నోబ్స్ అంతే ఇంక అంతే కదన్నా స్కిన్స్ ఏమి ఉండవు. సో మన గోపి అయితే వచ్చేతన రష్ చేసుకుని వచ్చేసాడు. ఆ మాత్రం స్పీడ్ ఉండాలన్న మన గోపి అంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. సో కమాన్ రా గోపి, నిన్ను మెడికిట్ కూడా వేయనివ్వనరా, అసలు ఆ గ్యాప్ కూడా ఇవ్వను చూడు, నీకు మెడికిట్ వేస్తావా ఏయ్, నేను తరుముకుంటూ వస్తాను, నువ్వు ఎలా మెడికిట్ వేస్తావు నేను చూస్తాను, అది అది కమాన్ దొగ్గలో నాకు తెలిసి అయిపోయి అయిపోయి అయిపోయావు, మళ్ళీ దొక్కుతాడు చూడండి పాపం అన్న. మెడికిట్ కూడా వేయడానికి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు మన గోపికి. నేను గ్యాప్ ఇవ్వను, రష్ 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 రష్. ఏడి ఎక్కడున్నాడు గోపి, లెఫ్టా రైటా? అరే రే ఇటే ఉన్నావా గోపి, వస్తున్నా వస్తున్నా, నేను చుట్టూ తిరిగానా నిన్ను మెడికిట్ కూడా ఇవ్వను. అరే రే ఇది ప్రెస్ అయిపోతుంది సారీ. సో మన గోపి అయితే ఈ వెనకాల దాక్కున్నట్టు ఉన్నాడన్న. చదా ఏ ఏ మెడికిట్ ఏ ఎంతసేపు అవుతుంది, ఏయ్ ఫాస్ట్గా వేయాలి నా, గ్యాప్ ఇవ్వట్లేదా, అయిపోయింది 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 అయిపోయింది. సో మన హెడ్ షాట్ అయితే పడిపోయింది మన గోపికి. సో మన గోపికి నో ఫేస్ అయితే చూపిస్తున్నాం. మన గోపి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడన్న. ఎలా అనుకుంటున్నారు, అరే ఏమైందన్న ఈ నో గన్ అని కొడుతున్నాడు ఏంది అన్న రియాక్షన్ ఫీల్ అవుతాడు అన్నమాట. సో ఈ రౌండ్ చాలా స్ట్రిక్ట్గా ఆడతాడు మనోడు, దాకున్నా ఆడతాడు, పైకిక్కని ఆడతాడు, ఏమన్నా ఆడతాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన గోపి ఇటుపక్క అయితే రాలేదు, మేబీ అటుపక్క వచ్చి ఉంటాడు అంటారా. సో చెక్ చేద్దాం ఒకసారి అటుపక్క వచ్చాడేమో. సో ఫ్రెండ్స్ ఈ చెక్ చేసే టైంలో మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్ది, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మన గోపి అటుపక్క దాక్కున్నట్టున్నాడు. సో మనం ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. సో అదిగో వాల్స్ వేసుకుని ఉన్నాడు, ఎక్కడున్నారు, ఇటుపక్క వాల్స్ వేసాడంటే ఇటుపక్కే ఉంటాడు ఖచ్చితంగా. గోపి ఎక్కడున్నావు గోపి, రా గోపి, ఒక్క హెడ్ షాట్ తినేసి వెళ్ళిపోమ్మా, రెండు రౌండ్లే, ఇంకా రెండు రౌండ్లే అయిపోతుంది మ్యాచ్. సో ఫైనలీ మన గోపి అయితే బయటకు వచ్చాడనమాట. సో స్ట్రైట్గా వచ్చేస్తున్నాడు. సో దూకేద్దాం, మనం దూకేదే లే, ఒకసారి కనబడేంత వరకే, కనబడిన తర్వాత ఆగేదే లే, అయిపోయావు, కమాన్ గోపి అయిపోయింది అయిపోయింది. అబ్రే యార్ అన్న కొట్టాడన్నావు, 50 హెల్త్ ఉంచాడన్న. సో గోపి కూడా ఓపీ ఆడుతున్నాడు. సో మనమైతే 5 రౌండ్స్ అయితే విన్ అయిపోయాం, ఇంకా లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేస్తాం. సో మేబీ ఈ రౌండ్ మన గోపి కొడతాడో లేదో చూద్దాం. సో కొడతాడు అనిపిస్తే కింద కామెంట్ చేయండి కొడతాడు అని. సో మన కుర్రోడు ఎక్కడ ఉన్నాడు గోపి, ఈసారి దాక్కుంటావా బయటకు వచ్చేస్తావా? సో ఈసారి ఓపెన్లో కనిపించాడాను. సో ఈసారి దాక్కునే ప్రసక్తే లేదు, డైరెక్ట్కి వెళ్ళి కొట్టేయడం అని ఫిక్స్ అయిపోయాడు మన గోపి. మన గోపి అయితే దూకేస్తున్నాడు మీదకి, మనం కూడా దూకేద్దాం, మన యాడం బాబాయ్ అంటే తక్కువ అంచనా వేయడానికి లేదు. దాక్కున్నాడన్న, దాక్కున్నాడు దాక్కున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏనా హెడ్ షాటు, అరే నాకు డైరెక్ట్ హెడ్ షాట్ అవ్వబోయంటే మేబీ కొట్టేద్దునేమో. సో ఫైనలీ మనం గోపిని అయితే కొట్టేసామన్నమాట. సో మన గోపికి అయితే గుణపాఠం అయితే నేర్పించాను. సో ఎప్పుడు ఎవరిని నో పడినాక నాకు తెలిసి, అరే యార్ లాస్ట్ అనుకుంటాడు ఏందయ్యా ఈ నువ్వు ఏదో కొట్టాడు సార్, ఖచ్చితంగా నువ్వు కదని డౌట్ వచ్చేసి ఉంటుంది. మధువన్ ఇన్వైట్ చేసాడంటే ఇంతలా ఆడేమంటే షార్ట్ గన్తో పవన్ అన్న ఫిక్స్ అయిపోయి ఉంటాడు. సో చూద్దాం మనం కుర్రోడు ఇప్పుడు ఏమైనా మెసేజ్ చేద్దాడో చూద్దాం. సో మనమైతే ఎప్పట్లాగే ఎవరిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దని మనం మెసేజ్ చేద్దాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ బ్రదర్, ఎప్పుడు ఏ యాడమ్ని కానీ నోబుని కానీ ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో మీ డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ గోపి. ఇప్పుడు ఏమైనా మెసేజ్ చేద్దాడో చూద్దాం, ఇప్పుడు కానీ గుణపాఠం వచ్చింది అనుకుంటున్నాను గోపికి. మేబీ సారీ నూబ్ అంట, సర్లే ఇడికి ఇంకా అవలదు. సో గైస్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఛానల్కి ఏమైనా కొత్త వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అయిపోయి.